గుత్తి వంకాయ మసాలా ఫ్రై రెసిపీ. హాఫ్ కేజీ వంకాయలు తీసుకుని వాష్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. రెండు మీడియం సైజ్ ఆనియన్స్, రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మసాలాకి కావాల్సినవి ఇవన్నీ వేయించుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 జీడిపప్పులు, 1 స్పూన్ కర్బూజా గింజలు, 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ గసగసాలు, లాస్ట్లో 6 ఎండుమిరపకాయలు. ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక ఒక దాంట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత బౌల్లో వాటర్ తీసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసేసి వంకాయల్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. మిగతా వంకాయలు కూడా ఇలా 4 భాగాలుగానే కట్ చేసుకుని సాల్ట్ వాటర్లోనే ఉండనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న మసాలాని వేసేసి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఈ మసాలా పేస్ట్ని పెట్టుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ని వంకాయ మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇలా మిగతా వంకాయలకు కూడా ఇలాగే మసాలా పేస్ట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మసాలా పెట్టిన వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. ఇలానే మిగిలిన మసాలా పెట్టిన వంకాయలు అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి స్పూన్ తోటి కలుపుకోవాలి. వీటిని 1-2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టి వంకాయలు మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలి. 1-10 మినిట్స్ తర్వాత మూత తీసి స్పూన్ తోటి ఒకసారి తిప్పుకోవాలి. మెల్లిగా వంకాయల్ని ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే గుత్తి వంకాయ మసాలా ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది.